గుజరాత్ టైటాన్స్ మరో మ్యాచ్ కి రెడీ అయింది అహ్మదాబాద్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడబోతోంది సొంత మైదానంలో విన్నింగ్ జోష్ ను కొనసాగించాలని శుభన్ గిల్ సేన పట్టుదలగా ఉంది ఇప్పటి గుజరాత్ టైటాన్స్ ఆరు మ్యాచ్లు ఆడింది మూడు మ్యాచ్లు గెలిచింది మరో మూడు మ్యాచ్ల్లో ఓడిపోయింది ఆరు పాయింట్లు సాధించింది పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆరు మ్యాచ్లే ఆడింది రెండు విజయాలు మాత్రమే సాధించింది నాలుగు మ్యాచ్ల్లో చిత్తైంది నాలుగు పాయింట్లను ఖాతాలో వేసుకుంది పట్టికలు కింది నుంచి రెండో స్థానంలో ఉంది రెండు జట్లు పాయింట్ల పట్టికలో మెరుగవడంపై దృష్టి పెట్టాయి సరైన తుది జట్టుతో అహ్మదాబాద్ లో ఆడాలనుకుంటున్నాయి ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ ఫేవరెట్ గా కనిపిస్తోంది కెప్టెన్ శుభ్మాన్ గిల్ ఫామ్ లో ఉన్నాడు గత మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు ఢిల్లీ క్యాపిటల్స్ పైన చెలరేగాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది డీసీపై డేవిడ్ మిల్లర్ బరలో దిగే అవకాశాలున్నాయి సాయి సుదర్శన్ టచ్ లోనే కనిపిస్తున్నాడు అగ్రెసివ్ గా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు విజయ్ శంకర్ రాహుల్ తివాటియా నుంచి టీమ్ మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శనను కోరుకుంటోంది ఇంపాక్ట్ ప్లేయర్ గా షారుఖ్ ఖాన్ ఆడించే అవకాశాలున్నాయి బౌలింగ్ లో రషీద్ ఖాన్ అంచనాలు పెంచుతున్నాడు గుజరాత్ టైటాన్స్ కు కీలకమవుతున్నాడు ఉమేష్ యాదవ్ పైన అందరి ఫోకస్ పడబోతోంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లపై ఉమేష్ యాదవ్ యావరేజ్ పాయింట్ ఆరు మాత్రమే ప్రస్తుత సీజన్ లో అహ్మదాబాద్ లో పేసర్లు ఇరవై ఆరు వికెట్లు తీశారు స్పిన్నర్లకు మాత్రమే దక్కాయి డీ క్యాపిటల్స్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో పిచ్ ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది మరోవైపు డీసీ కూడా కాన్ఫిడెంట్ గానే ఉంది గుజరాత్ టైటాన్స్ ను అహ్మదాబాద్ లో ఓడించాలి అనే కసితో కనిపిస్తోంది డేవిడ్ వార్నర్ పృథ్వీ షా రాణిస్తే డీసీకి అడ్వాంటేజ్ అవుతుంది ఫ్రైజర్ కూడా దూకుడు మీదే ఉన్నాడు గత మ్యాచ్ లో క్రీజ్ లో ఉన్నంతసేపు అలరించాడు హార్డ్ హిట్టింగ్ తో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు ఈసారి కూడా ఫ్రైజర్ నుంచి అలాంటి ఇన్నింగ్స్ నే టీ మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తోంది కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్ లో ఉన్నాడు నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు ట్రస్టన్ స్టబ్స్ కూడా డీసీకి ప్రధాన ప్లేయర్ గా మారాడు బ్యాటింగ్ బౌలింగ్ లోనూ అక్షర్ పటేల్ రాణిస్తే గుజరాత్ కు టెన్షన్ తప్పకపోవచ్చు బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ ఖలీల్ అహ్మద్ మంచి ఫామ్ లో ఉన్నారు దీంతో డీసీని తక్కువ చేసి చూడలేమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు అహ్మదాబాద్ లో హోరాహోరీ తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు